చిత్తూరు జిల్లా వీకోట మండలం సరిహద్దులోని కర్ణాటక ప్రాంతం కోలార్ జిల్లా మారదగట్టులో వినాయక నిమజ్జనంలో చోటు చేసుకున్న అపశృతి నాలుగు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన 8 మంది చిన్నారులు 6 నీటి కుంట్లో పడి మృత్యు పాలవడంతో గ్రామం శోకసుందరంగా మారింది. ముక్కుపచ్చలారని 6 చిన్నారులు ఆడుతూ పాడుతూ సరదాగా తీసుకువెళ్లిన వినాయక విగ్రహం వారి ప్రాణాలను హరింపచేస్తుందని ఎవరూ ఊహించలేదు. సెలవు రోజు కావడంతో పిల్లలు ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లి నీటిలో ముంచేందుకు ప్రయత్నించారు. నీటిలోకి దిగిన ఓ చిన్నారి బయటికి రాలేకపోగా వారిని కాపాడేందుకు ఒకరి వెంట ఒకరు 6 చిన్నారులు నీటి కుంటలో చిక్కుకున్నారు. దీనిని గమనించిన మరో 2 చిన్నారులు గ్రామంలో విషయం తెలపడంతో వారు కుంట వద్దకు చేరుకున్నారు. అప్పటికే 3 చిన్నారులు మృత్యు ఒడికి చేరుకోగా మరో 3 అపస్మారక చేరుకున్నారు. మొత్తానికి 6 ఒకే గ్రామానికి చెందిన చిన్నారుల మృత్యు పాలవడంతో మారదగట్ట శోకసేంద్రాన్ని తలపించింది. బుధవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సామూహిక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈడ 6 జనాలు బిడ్డలు చదువుకుంటా ఉండే ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే బిడ్డలకి ఇలాంటి ఆఘాతము జరిగింది. ఇది ఏం కారణము అంటే బిడ్డలు రజా ఉండే నిన్న రజా ఉండిన కారణంగా ఆట ఆడుకుంటా ఉంటే గణేషుని విగ్రహంని చేసుకొని పండుగ చేసుకుందాము అని ఆ విగ్రహం చేసుకొని మళ్ళీ ఇక్కడ చెరువు కాదు చిన్నది కుంటుంటే ఆ కుంట్లో దేవుని విసర్జన చేసుకోవాలని వచ్చినాడు. 6 పిల్లలు ఒకేకిత దిగిండారు. 3 బయటికి తీసిండారు. ఒక రైతుడు దావులా ఆ జాగాల జకాస్ ఇంకా వచ్చే దావులా చూసి ఆ చిన్న బిడ్డలు వాళ్ళ తమ్ముడేమో తమ్ముడు ఇట్లా నీళ్ళ పడిపోయిండారు అని చెప్పినప్పుడు ఒక రైతుడు వాళ్ళని పారు చేసేదానికి ప్రయత్నం చేసిండారు. 3 బిడ్డలు ఉసిరాడుతూ ఉండ్రి జీవితం వాళ్ళని సరిగా డాక్టర్లు స్పందించలేదు అని నాకే కూడా బాధగా ఉంది. ఊరోళ్ళందరూ కూడా దాని నప్పిని చెప్పుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో కాసంబళ్ళిలో హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ లేక ఉండే ఒక లోపు దోషము మళ్ళీ వాళ్ళని బైక్లో అంబులెన్స్ లేకుండా బైక్లోనే వాళ్ళని కేజీఎఫ్ హాస్పిటల్కి తీసుకొని పోవాల్సి వచ్చాయి. కానీ ఒక ఘోర దురంతము 6 బిడ్డల్ని తీసుకోండము రజా ఒకటి కారణము రజా ఉంది పిల్లలు ఎక్కడో ఆట ఆడుకుంటూ ఉంటారు అని వదిలేసిండారంటే తల్లిదండ్రులు. ఒక తండ్రి షిరిడీకి పోయిండారు ఇంకొక తల్లికి తన భర్త లేదు ఇద్దరు బిడ్డల్ని తీసుకుంది 6 బిడ్డల్ని తీసుకోండము కారణము ఆకస్మికంగా ఇది అయింది ఉద్దేశపూర్వకంగా కాదు ఆకస్మికంగా అంటే వాళ్ళు ఆటాడుతూ ఉండే బిడ్డలు అందరూ గణేశాలని తీసుకుండారు విసర్జన చేసిండారు మనము ఒక రజా ఉంది కదా అని అందరూ మాట్లాడుకుని ఒక చిన్న గణేషుని మట్టితో గణేషుని వాళ్ళు చేసి అంత దూరం ఇంకా ఊరు ఇంకా ఒక 1/2 కిలోమీటర్ అవుతుంది అంత దూరం ఇంకా ఇక్కడికి వచ్చారు. వచ్చి అక్కడ విసర్జన చేసే అట్లా సందర్భంలో నీళ్ళలో దిగిండారు అందరూ కూడా అందరూ దిగేతాడు ఒక్కొక్క చైరు ఒక్కొక్కరు పెట్టుకోండారు చిన్న చిన్నోళ్ళు వాళ్ళకి తమ్ముడు కావాలా అనిపిస్తుంది. ఆ చిన్నోడు మాత్రం నీళ్ళ దిగలేదు ఆ కట్ట మీదే ఉన్నాడు. వీళ్ళు దిగినట్లు వాళ్ళు లోగా కట్టలే జేడి మన్ను ఉంది అని చెప్తా ఉన్నారు అది లోపలికి ఈడ్చుకో ఉంది అని చెప్తా ఉన్నారు. ఏమే కారణం ఉండొచ్చు ఈ పది ఈ ఊరిలో దాని జరిగింది చాలా బాధాకరమైంది నప్పి ఆ తల్లిదండ్రులకి ఏమి ధైర్యం చెప్పాలా ఊరోళ్ళందరూ చేరి మనం ధైర్యం చెప్పాలా కానీ ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డల్ని తీసుకోండి అట్లా వాళ్ళకి చాలా నప్పి అవుతుంది. ఇలాంటి నప్పుని ఇంకా బయటికి రావాలా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తుంటా నేను ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి నా శక్తి ఒక పరిహారంగా ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క లక్ష్యం పరిహారం ఇస్తూ ఉన్నాము. ఒక బీఈఓకి బీఈఓ వాళ్ళు శిక్షణ అధికారులు కూడా 50,000 ఒక్కొక్క బిడ్డకి చూడలో చదువుతూ ఉండే బిడ్డకి ఇస్తూ ఉన్నారు. మన ప్రభుత్వము కూడా ముఖ్యమంత్రి గారు ఆ ఇడీ బిడ్డ ఒక్కొక్క బిడ్డకి 2 లక్షలు పరిహారం ఘోషణ చేసినారు. చెప్తా ఈ విషాదమైన ఘటన ఎక్కడా కూడా ఇంకా ముందుగా జరగకూడదు దానికి సూక్తమైన ఏమి లోపదోషాలు అయిండవి దాన్ని సరిచేసుకోవాలని అధికారులకు చెప్పుకుంటూ ఇలాంటి ఘటనలు ఇంట్లో దారుణాలు ఎప్పుడూ జరగకూడదు అని నేను భగవంతుని ప్రార్థిస్తుంది. మేము కూడా వాళ్ళకి అవి ఏముంది అవన్నీ ముగిసిన తక్షణము వాళ్ళకి ఆ పరిహారం వాళ్ళకి కార్యక్రమాలు అయినాక వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఆ పరిహారం చేరే అట్లా చూసి నేనే కుద్దుగా ఉండి చూసి మళ్ళీ స్క్వాడ్ బస్సులో అంతా ఆడుండే వీటి నుంచి లాంగ్ డిస్టెన్స్ తీసుకోండి.
చిన్నా రమేశా రమేశా రావు జాగ్రత్త అన్నాడా పూలకుండ్రా ఏ రంచె పుండ్రా ఇట్లా నేనా ఇట్లే బా ఎవరు ఎంత మంది మా అన్నగారు అనక వస్తున్నాక అనకు రోషిత్ గారు అనక రక్షిత నేను అనకు మా అన్నగారు అనక జస్వంత్ గారు గట్టిమెంట్ ఊరు రాలేదా మీరు జస్వంత్ గారు నేను గట్టిమెంట్ ఉంటుంది వాళ్ళ పడిపోయింది ఎవరు వస్తులేదా మళ్ళా ఎవరికి చెప్తా నువ్వా అంటే మా అప్పటికే మాట్లాడు.